హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది మనం చాలా మందితోటి చాట్స్ అయితే చేస్తూ ఉంటాం లేకపోతే ఫోటోస్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో అందులో మన కాలేజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎవరైనా సరే ఉండొచ్చు కాకపోతే ఒక్కొక్కసారి మనల్ని వాట్సాప్లో ఎవరైనా బ్లాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనల్ని ఎవరెవరు బ్లాక్ చేశారు అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో నేను మీకు చెప్తాను పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు జస్ట్ వన్ క్లిక్ తోటి మీ దగ్గర అంటే మీ వాట్సాప్లో ఉన్న చార్ట్స్ అన్నింటిలో మిమ్మల్ని ఎవరెవరు బ్లాక్ చేశారని చెప్పేసి మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు మనల్ని వాట్సాప్ లో ఎవరెవరు బ్లాక్ చేశారని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం దానికోసం సింపుల్ మీ వాట్సాప్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నవీన్ అనే చాట్ అయితే ఉంది ఈ చాట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆ పర్సన్ యొక్క ప్రొఫైల్ కనిపిస్తలేదు అదే విధంగా అది స్టేటస్ అయితే ఏం చూపిస్తలేదు అనమాట సో దీన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారని చెప్పేసి మీరు డిసైడ్ అయితే కావద్దు ఎందుకంటే వాట్సాప్ లో ప్రైవసీ సెట్టింగ్ కింద మనకి ఆ సెట్టింగ్స్ అయితే రావడం జరిగింది మన డిపి ఎవరికి కనిపించవచ్చు కనిపించకూడదు అని చెప్పేసి మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ సీన్ ఆన్లైన్ కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మేబీ ఆ విధంగా సెట్టింగ్ చేసుకొని ఉండొచ్చు కదా సో ఇప్పుడు వచ్చేసి ఈ పర్సన్ మనల్ని బ్లాక్ చేశాడా లేదా ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం దానికోసం మీరు సింపుల్ గా ఒక చిన్న గ్రూప్ అయితే క్రియేట్ చేయాలి ఆ గ్రూప్ను క్రియేట్ చేయడం వల్ల మన ఎవరెవరు బ్లాక్ చేశారు అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు దానికోసం ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన విధంగా ప్రచ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ న్యూ గ్రూప్ అని ఉంది ఉదా దానిపై నేను ప్రచేస్తున్నాను ప్రచే మీరు మీరు ఏ పర్సన్ అయితే యాడ్ చేస్తారో పర్సన్ యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇంత ముందు నవీన్ అనే పర్సన్ మనకు డౌట్ గా ఉంది కదా ఆ పర్సన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందాం తర్వాత ఇంకొక నెంబర్ నైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ పైన ప్రెచ్ చేద్దాం మీరు గ్రూప్ నేమ్ ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ సింపుల్ ఓకే అని చెప్పేసి విధంగా ఇచ్చేస్తున్నాను తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ ఉంది కదా ఈ విధంగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక గ్రూప్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే వచ్చేదాం వచ్చే తర్వాత ఇక్కడ మనకు ఓకే గ్రూప్ ఉంది కదా దాని విధంగా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని చూడాలి పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ నేను ఇక్కడ ఇంకా వేరే పర్సన్ యాడ్ చేసాను కదా అది మాత్రమే ఉంది నవీన్ అనే కాంటాక్ట్ అయితే ఇక్కడ రావడం లేదన సో దీన్ని బట్టి మీకు అర్థం అయిపోతుంది ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశాడు అని చెప్పేసి మీకు ఇంకా డౌట్ వచ్చినట్టయితే ఇక్కడ మళ్ళీ ఆర్డ్ పార్టిసిపేట్ పైన విధంగా ప్రెచ్ చేసి సేమ్ కాంటాక్ట్ ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సింపుల్ నవీన్ ఉంది కదా నవీన్ విధంగా సెలెక్ట్ ఇక్కడ టిక్ మార్క్ ప్రెచ్ చేస్తాను ప్రతి చేయగానే అది మనకు యాడ్ అయితే అవ్వదు అనమాట చూడొచ్చు ఆడితే అసలు కావట్లేదు సో ఈ విధంగా ఇది ఒక చిన్న వే అన్నమాట లో ఈ విధంగా మీ వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరెవరు బ్లాక్ చేశారని చెప్పేసి మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు జస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేయండి అక్కడ ఉన్న చార్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసేయండి అందులో యాడ్ చేయండి ఏ కాంటాక్ట్ మీకు అందులో ఆడ్ కాదు ఆ పర్సన్స్ అందరం మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే మీకు అర్థమైపోతుంది సో తర్వాత మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ ని మనం డిలీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇక్కడ సింపుల్ గ్రూప్ అనే విధంగా సెలెక్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనల్ని ఎవరు బ్లాక్ చేశారు మనకు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా ఎగ్జిట్ గ్రూప్ అనే విధంగా ప్రచారం అయితే చేస్తున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా డిలీట్ గ్రూప్ పైన ప్రచేసినట్టు ఆటోమేటిక్ డిలీట్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా ఇది ఒక చిన్న వే ద్వారా మిమ్మల్ని ఎవరు బ్లాక్ సార్ మీకు తెలుసుకోవచ్చు ఈ చిన్న ట్రిక్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్